Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకేనా? టీడీపీలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం లేదు. అసలు గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి నేతలు అడ్రస్ ఉండడం లేదు. నియోజకవర్గాలలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మాత్రం చేయడం లేదు. అందుకే చంద్రబాబు కొందరు మాజీ ఎమ్మెల్యేలను సైడ్ చేసేసి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇలా కొత్త ఇన్ఛార్జీలు వచ్చాక మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో కనిపించడం లేదు. దీంతో టీడీపీలో వారి భవిష్యత్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. అసలు వారి పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా తెలియడం లేదు. వీలు చూసుకొని పార్టీ మారిపోతారా లేక టీడీపీలోనే ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక పదవి వస్తుందనుకుని కంటిన్యూ అవ్వాలి. మరి మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి స్టెప్ వేస్తారనేది క్లారిటీ రాకుండా ఉంది. పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అయితే ముందు నుంచి పార్టీలో యాక్టివ్గా ఉండడం లేదు. అందుకే ఆమెను తప్పించి వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కల్పన పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆమె పార్టీలో కూడా కనిపించడం లేదు. వీలును బట్టి పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అటు భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజబాబు కూడా టీడీపీలో కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ఆయన్ని సైడ్ చేసి తోట సీతారామలక్ష్మిని ఇన్ఛార్జ్గా పెట్టారు. మరి ఆయన ఇప్పటికీ పార్టీలో లేరు. ఇటు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడిని పక్కన పెట్టి పీవీజీ కుమార్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. దీంతో గవిరెడ్డి కూడా పార్టీలో కనిపించడం లేదు. మరి ఈయన కూడా పార్టీలో కంటిన్యూ అవుతారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికైతే ఈ మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో వీరి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.